పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాద దంపతుల హత్యను నిరసిస్తూ ఖమ్మంలోని న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. హైకోర్టు న్యాయవాదులైన వామన్రావు, నాగమణి దంపతులు గతంలో జరిగిన లాకప్ డెత్ విషయంలోనూ అవినీతి అక్రమాలపై సామాన్యులు పిల్ దాఖలు చేస్తే వారి పక్షాన నిలబడి పోరాటం చేశారన్నారు. ఇక వీరు కోర్టుకు వెళ్తున్న సమయంలో మధ్యాహ్నం నడి రోడ్డు మీద దుండగులు దారుణంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. ఈ హత్యపై సిబిఐ విచారణ జరిపించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. న్యాయం కోసం పనిచేసే మాపై హత్యలు చేస్తే సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అందుకే తమకు రక్షణ కల్పించాలని, వామన్రావు దంపతులను హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని, దీనికి బాధ్యులు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని కూడా డిమాండ్ చేశారు. నిన్న వామన్రావు గారి దంపతుల మీద పట్ట పగలు, కిరాయి గుండాలు ప్రీ ప్లాన్ గా మర్డర్ చేశారు. దీనికి నైతిక బాధ్యత అవుతూ హోమ్ మినిస్టర్ గారు ముందు రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, బంగారు తెలంగాణ అయిపోతుంది. ఒక అడ్వకేట్ కుటుంబానికే వీళ్ళు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఏమిస్తారు? ఎందుకంటే అతి హేయంగా నీచంగా మర్డర్ చేశారు. వాళ్ళు ఒక పర్సనల్ స్కోర్స్ పెట్టి కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వాళ్ళకి 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఎమ్మటి ఇవ్వాలి. నిందితులు ఎంత పెద్ద ర్యాంకులు ఉన్నా ఎవరిని వదిలిపెట్టకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ తరఫున, మా న్యాయవాది తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమం ప్రాథమిక దశలోనే ఉంది. ఇది నిరంతర పోరాటం. ఏ ఒక్క అడ్వకేట్ మీద జరిగినా సరే ఇది మా అందరి మీద జరిగిన దాడికి భావిస్తూ వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పేసి చివరి వరకు పోరాడుతామని చెప్పేసి అంకుట దీక్షతో ఈ దీక్షకి తీసుకున్న వాళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు చెప్తూ ఈ నిందితుల్ని శిక్షించాలని అతి త్వర ఆశయాన్ని కోరుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిందితులకు తక్షణ శిక్ష పడే విధంగా ఈ కేసును ప్రత్యేక భాష కోర్టుకు బదిలీ చేసి సక్రమంగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వెంటనే వాళ్ళు శిక్ష పడే విధంగా చేయాలని బార్ అసోసియేషన్ కోరుతా ఉన్నది. అదేవిధంగా ఈ విషయంలో దర్యాప్తు నిమిత్తం ఒక స్వతంత్ర దర్యాప్తు వ్యవస్థ జరిగే విధంగా ఒక హైకోర్టు జడ్జితో, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా మేము బార్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. చనిపోయిన న్యాయవాది కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బార్ అసోసియేషన్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తికి నిన్న 3 రోజుల క్రితమే ఆయన ఒక విజ్ఞప్తి చేస్తారు, అయ్యా నాకు ప్రాణభయం ఉన్నదని. అటువంటి న్యాయవాదికి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఈ హత్యకు బాధ్యత వహించి ఆ న్యాయవాది కుటుంబానికి కనీసం 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.